ప్రియా వెళ్దామా? ఎక్కడికి రా, ప్రియాని తీసుకెళ్తున్నావు. కరణ్ దగ్గరకమ్మా. ప్రియా, మనం ప్రేమించే వారికంటే మనల్ని ప్రేమించే వాళ్ళని పొందటం మన అదృష్టం. కరణ్ నీ కోసం చావటానికి సిద్ధపడ్డాడు. కొడుకు కోసం ఆ పెద్దవాళ్ళు అవమానాన్ని భరించారు. ప్రశాంత్ రాలేదేంటి? అది నిన్న పడిపోయాడు కదా మేడం, పాపం జ్వరం వచ్చింది. అలాగా, మరి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారా? ఇవాళ కూడా చూసి తగ్గకపోతే వెళ్తాడు మేడం. మీ దగ్గర తన ఇన్ఫర్మేషన్ చాలానే ఉంది. అంటే మా ఇంట్లోనే రెంట్కుంటున్నాడు కదా మేడం, అలా తెలుసన్నమాట. అయితే ప్రశాంత్ కి పెళ్ళైన విషయం కూడా మీకు ముందే తెలుసన్నమాట. ప్రశాంత్ భార్య పేరేంటి? అంజలి మేడం. అంజలి, అంజలి మేడం. అంజలి, అంజలి, పుష్పాంజలి. అందుకేనా హోలీ రోజు ఆ పాట పాడారు మేడం? నా వెనక చాలా కథలు నడిపారు మీరు మేడం. ఏది, ఆ పాట మళ్ళీ పాడండి. నాకు రాదు మేడం. వచ్చినంత వరకు పాడండి మేడం. పాడమని చెప్తా. అంజలి, అంజలి, పుష్పాంజలి. అంతే మేడం. మీ వెన్ను పొట్లకి అంతెక్కడుందిలేండి. ఉంది, మీకు ముందుంది, వెళ్ళండి. మేడం, నా ఉద్యోగం. ఉద్యోగం ఉంటుంది, ఆ తర్వాత ముందుంది మేడం. వెళ్ళండి. ముందుంది, ముందుంది అంటే ఏముంటుంది? ఏదో ఉంది, నాకు మూడింది. బాలా, వెళ్ళిన పని ఏమైందిరా? మనకు ఓకే అని చెప్పావా? వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారా? చెప్పానమ్మా, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచి రోజు చూసుకుని నిశ్చితార్థానికి ఇంటికి రమ్మన్నాను, వస్తానన్నారు. నీ చుట్టూన్న వాళ్ళందరికీ మంచి చేస్తూ దానిలోనే ఆనందం పొందుతావు. నిన్ను కన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏంటమ్మా మాటలు, ఇదంతా అరవింద్ కోసమే కదా. అవునరా, ఆ రోజు వాడు ఒక చెల్లెలి జీవితం పాడవకూడదని పెళ్లి చేసుకున్నావు. ఈరోజు వాడి ఇంకో చెల్లెలి జీవితం బాగుండాలని పెళ్లి చేస్తున్నావు. అయిపోయిందమ్మా, మనకు మళ్ళీ కష్టాలు మొదలయ్యే టైం వచ్చేసింది. ఇన్నాళ్ళు వీళ్ళ పంచర పడున్నాం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ప్రియమ్మ కరణ్ణి పెళ్లి చేసుకున్నాక మనం ఇక్కడ ఉండనూ లేము, ప్రియమ్మతో పాటు అక్కడికి వెళ్ళనూ లేము. నాకెలాగూ నాలుగిళ్లలో పనిచేయటం అలవాటు కాబట్టి ఏ సమస్య లేదు. మరి మీ పరిస్థితి ఏంటమ్మగారు? మీ ఇక్కడేదో ఇల్లు చూపించమంటారా? అమ్మగారు, పని చేయడానికి నేనేమైనా నీలా పని మనిషిని అనుకున్నావా? భద్రావతినే, భద్రావతిని. అంటే అమ్మగారు, నా ఉద్దేశం. నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ అదే నిజం. ఈ పెళ్లి జరిగిందంటే నువ్వన్నదే నిజమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగకూడదు, జరగనివ్వను. ఏమండి, సాయంత్రం నుంచి అసలేమీ తినలేదు,
కాస్త ఈ జ్యూస్ అయినా తాగండి. ఏమండి 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 అమ్మా, ఒళ్ళు కాలిపోతుంది. ఏంటి ఇంత జ్వరంగా ఉంది? ఏమండి ఏమండి, లేవండి, డాక్టర్ దగ్గరకు వెళ్దాం. దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? పిన్ని, పిన్ని, బాబాయ్ గారు, పిన్ని, బాబాయ్ గారు, ఇదేంటి లాక్ చేసింది? పిన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? దేవుడా, ఏంటి పరీక్ష? ఏమండి, లేవండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. లేవండి ఏమండి, వద్దు వద్దు, అయ్యో లేవలేకపోతున్నారు. ఇప్పుడు ఎలా? ఏమండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. కొంచెం ఓపిక పట్టండి. ఏంటమ్మా, ఏం కావాలి? మా ఆయన కొంట్లో బాగాలేదండి, డాక్టర్ గారు కావాలి. నైట్ డ్యూటీ డాక్టర్ గారు ఇంకా రాలేదమ్మా, ఇంకో అరగంట పడుతుంది. ఏమండి, డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారమ్మా, ఏంటి ప్రాబ్లం? మా ఆయనకి ఒంట్లో బాగాలేదండి, డాక్టర్ గారిని ఇంటికి రమ్మంటారా? లేదమ్మా, డాక్టర్ గారు ఇంటికి రారు, మీ ఆయన్నే ఇక్కడికి తీసుకురా. ఆయన మంచం మీద నుండి లేవలేకపోతున్నారండి, మీకు దండం పెడతాను, కొంచెం డాక్టర్ గారిని పిలవండి. డాక్టర్ గారు అక్కడికి వస్తే ఇక్కడ పేషెంట్ల పరిస్థితి ఏంటమ్మా? రారు రారు, వెళ్ళమ్మా. ఇప్పుడు ఏం చెయ్యాలి దేవుడా? ఏదైనా దారి చూపించు తండ్రి. ఇంత రాత్రిపూట ఇంటికొచ్చి చూసే డాక్టర్ ఎవరుంటారు? డాక్టర్ బాల, ఆయన్నైతే ప్రాధాయపడి ఇంటికి తీసుకురావచ్చు. ఇంకా ఆలస్యం చేయకూడదు, బాలగారింటికి వెళ్ళాలి. కూడా రావడం లేదేంటి భగవంతుడా, ఏంటి పరీక్ష? ఆపండి ప్లీజ్, ఆపండి ఆపండి. ఏమండి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ప్లీజ్ అండి, అర్జెంటుగా డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాలి. మా వారికి ఒంట్లో బాగాలేదు, ఏ డాక్టర్ని అడిగినా ఇంటికి రానంటున్నారు. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, తనైతే తప్పకుండా ఇంటికి వస్తారు. ఆయన దగ్గరికి వెళ్దామంటే ఒక్క ఆటో కూడా రావడం లేదు. అందుకే వాళ్ళింటి దాకా దింపగలరా? నాకు మీరు తప్ప వేరే దారి లేదు, ప్లీజ్ అండి. ఇట్స్ ఓకే, ముందు వెళ్దాం పదండి. థ్యాంక్స్ అండి. పదండి.
మీ వారి కోసం ఇంత రాత్రి పూట రిస్క్ తీసుకుని చాలా తాపత్రయపడుతున్నారు. నాకది చాలా బాగా నచ్చింది. మీరింతగా వారి కోసం బాధపడుతున్నారంటే మీ హస్బెండ్ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారని తెలుస్తోంది. లవ్ మ్యారేజా? కాదండి, పెద్దలు కుదుర్చిన పెళ్ళి. అదే నయంలేండి, ప్రేమలో మోసపోయే అవకాశం ఉండదు. కొంచెం త్వరగా పోనివ్వండి. అదిగో ఆ కారు దగ్గర ఆపేయండి. చాలా థ్యాంక్స్ అండి, మీ సహాయం మర్చిపోలేను. మీరేం కంగారు పడకండి, మీ ఆయన త్వరగానే కోలుకుంటారు, ఏమీ కాదు. థ్యాంక్స్ అండి. ఎవరు? ఏమండి, డాక్టర్ గారు ఉన్నారా? నువ్వెవరమ్మా? నేనండి అంజలిని. నాగరికత అంటే మంచి ఇంట్లో ఉండటం, మంచి బట్టలు వేసుకోవటం, సంస్కారం అంటే నమస్కారం పెట్టడం కాదండి. ఎదుటి మనిషిని మనిషిగా చూడటం ఫస్ట్. ఆ విషయం నేర్చుకోండి. వస్తాను. చాలా అర్జెంట్ అండి, దయచేసి తలుపు తీయండి. ఏమండి తలుపు తీయండి. ఏయ్, మళ్ళీ ఎందుకు వచ్చావు? అది ఇంత అర్ధరాత్రి పూట? డాక్టర్ గారు కావాలండి. లేడు, నడు బయటికి. ఏమండి, డాక్టర్ గారి కారు బయటే ఉంది కదండి, అంటే ఆయన ఇంట్లో ఉన్నట్టే కదా. దయచేసి పిలవండి, మీకు దండం పెడతాను. కుదరదు, వెళ్ళు. డాక్టర్ గారు! ఏయ్ డాక్టర్ గారు, డాక్టర్ గారు! ఏయ్, ఏంటా అరుపులు? చెప్తుంటే అర్థం కదా, ముందు బయటికి నడు. నేను వెళ్ళను, నేను ఇప్పుడు డాక్టర్ గారిని కలవాలి. డాక్టర్ గారు! ఏంటమ్మా ఇది, ఇప్పుడు వాడితో నీకేం పని? మా ఆయనకి పొద్దుటి నుంచి ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు జ్వరం ఇంకా ఎక్కువైంది. నాకు భయంగా ఉందండి, ఒక్కసారి ఆయన పిలవండి ప్లీజ్. ఓహో, అదా ఆ విషయం. ఇప్పుడు అర్థమైందా మా వాడు డాక్టర్ అని? కలిసినప్పుడు అలా గొడవ పడేదనమాట కదా. ఇంటికొచ్చి మొన్న అంతలా అల్లరి చేసావు, నన్ను పూచిక పుల్లలా తీసి అవతల పడేసావు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ వచ్చావు ఓ అవతలకి? ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, అంత జ్వరంతో ఆయన ఒక్కరిని వదిలేసి వచ్చాను. దయచేసి ఆయన ఒక్కసారి పిలవండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు! ఏమైందమ్మా? డాక్టర్ గారు! నువ్వా? నువ్వేంటి ఇక్కడ? బాల గారు, మా ఆయనకు అస్సలు ఒంట్లో బాగాలేదండి, చాలా జ్వరంగా ఉంది. ప్లీజ్ ఒక్కసారి వచ్చి చూడండి, మీకు దండం పెడతాను. నాకు చాలా భయంగా ఉంది. ఏమ్మా, ఊర్లో ఇంకా డాక్టర్లే లేరా, ఈ కొప్పకొచ్చా? డాక్టర్ గారు, మీకు దండం పెడతాను, మీరున్నారన్న నమ్మకంతోనే ఆయన ఒక్కరిని ఇంటి దగ్గర వదిలి వచ్చాను. ప్లీజ్ డాక్టర్ గారు! నువ్వంత రిక్వెస్ట్ చేయకర్లా, నేను వస్తాను. ఏంటండు చేస్తున్న పని? ఆ పిల్ల నిన్ను ఎన్నేసి మాట్లాంది, వాళ్ళింటికి వెళ్తావా? అవన్నీ చూడాల్సింది ఇప్పుడు కాదమ్మా. తన భర్తకు ఆరోగ్యం బాగాలేదు, నేనున్నానన్న నమ్మకంతో ఇంత దూరం వచ్చింది. వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వటం నా ధర్మం, నేను వెళ్తున్నాను. ఏంటండి వాడు చేస్తున్న పని? చా,
పదాంజలి. బాల అమ్మ ప్లీజ్ ఇంకేం మాట్లాడకు. పదాంజలి ఏంటో దిని గారు, ఈ టైంలో ఎవరితో తగాదా పడుతున్నారు? ఉందిగా మా పాలిస్తని వాడిని భూతంలో పట్టుకుని పీడిస్తోంది. ఎవరు? అంజలి. అంజలియా? ఏ అంజలి? ఎంతమంది అంజలిలు ఉంటారమ్మా? అదే మా వాడి భారీగా నటించింది ఆ అంజలి. వాళ్ళ ఆయన కొట్లో బాలేదంట, బాలం తీసుకుని వెళ్ళింది. అయ్యో రామా, అదేంటో దినా, అల్లుడు గారిని పంపించారా? అలా ఎలా పంపిస్తారు? ఆ పిల్ల అన్నేసి మాటలందే మిమ్మల్ని. అల్లుడు గారికైనా బుద్ధుండాలిగా, కన్న తల్లిని అంత అవమానించినా ఆ పిల్ల వెంబడెళ్తారా? మీరొక్క క్షణం ముందు నన్ను పిలిచుండాల్సిందో దినా. చ, తప్పు చేశారు. సర్లే, జరిగిందేదో జరిగింది, వెళ్ళి పడుకోండి, పదండి, వాడొచ్చినప్పుడే వస్తాడు. చదివించకుండా ఉన్నా పోయేది. చిచ్చి, అమ్మా నాకెందుకో ఏదో జరుగుతుందనిపిస్తుంది. అర్థమైంది.